ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా గుడ్ మార్నింగ్ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చూద్దామా ద్వితీయోపదేశ కాండం 4:29 ఈ రీతిగా సెలవిస్తుంది నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును ఈ భాగంలో నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును నిజమే ఇది చాలా అద్భుతమైన వాగ్దానం దేవుడు నీకు ప్రత్యక్షమవ్వాలి అంటే పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో నీవు ఆయనను వెదకాలి ఈ లోకంలో మానవులు చాలా వెతుకుతూ ఉన్నారు ధనం కోసం వెతుకుతారు ధాన్యం కోసం వెతుకుతారు అలాగే ఉద్యోగం కోసం వెతుకుతారు సంబంధం కోసం వెతుకుతారు పనిపాట్ల కోసం వెతుకుతూ ఉంటారు పోగొట్టుకున్న వాటి కొరకు వెతుకుతూ ఉంటారు లేక వారికి కావలసిన సమస్తమైన వాటి కొరకు వెతుకులాడుతూ ఉంటారు పుస్తకంలోకి వెళితే వెతకడమే సెల్లోనికి వెళితే వెతకడమే నిత్యము వెతుకులాట్లోనే మానవుడు ఉన్నాడు ఏదో ఇది కాదు అది కాదు ఇదని తనకు కావలసింది తన హృదయం తన నేత్రాలు మెచ్చిన దానిని నచ్చిన దానిని వెతుకులాడుతూ ఉంటారు తడవలాడుతూ ఉంటారు నీవు ఏం వెతుకుతున్నావో నాకు తెలియదు కానీ నీ హృదయం మంచిదైతే నీ ఆలోచన మంచిదైతే నీవు మంచివాటిని వెతుకుతావు నీ హృదయం మనసు ఆలోచన మంచిది కాకపోతే మంచివాటిని వెతకవు నీవు ఈరోజు నిజంగా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీవు వెతికినట్లయితే దేవుని వెతికినట్లయితే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాను అని సెలవిస్తున్నాడు ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఇవి దేవుని బిడ్డారా దేవుని ప్రత్యక్షత అన్నిటికంటే గొప్పది ఈ లోకంలో నీవు ఏది పొందినా అది వ్యర్థమే కానీ దేవుడు నీకు దర్శనమిస్తే దేవుని ప్రత్యక్షతని కలిగితే అన్ని ఆశీర్వాదాల కంటే పై ఆశీర్వాదం దేవునిది హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరని 5వ అధ్యాయము మత్తయి 8వ వచనంలో వ్రాయబడి ఉంది అలాగే దేవుని యొక్క వాక్యములో 29వ అధ్యాయము 20వ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ భాగములో చాలా చక్కటి మాటలు చెప్తాడు నీ పూర్ణహృదయంతో దేవుని వెతికిన ఎడల లేకపోతే ఆయనను గురించి విచారణ చేసిన ఎడల నీవు నన్ను కనుగొందువు నన్ను నేను నీకు ప్రత్యక్షపరుచుకుందనని దేవుడు సెలవిస్తున్నాడు ఆ భాగంలో దేవుడు పూర్ణహృదయంతో నీ వెతికితే తన్ను తాను నీకు ప్రత్యక్షపరచుకుంటాడట ఆయన ప్రత్యక్షత నీకు కావాలా ఆయన ప్రత్యక్షత నీకు కలిగితే నీ జీవితం ధన్యమైపోయినట్లే కనుక పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఆయన వెతికి ప్రత్యక్షత పొంది దీవించబడు నీ సమస్యలు తీరిపోతాయి నీవు గొప్పవాడుగా ఉంటావు ఆ రీతిగా ఉండడం దేవునికి సహాయం చేసి నడిపించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్ మేము వీడియో పెట్టగానే మీకు రావాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ